కాంగ్రెస్ పార్టీ బూటకపు ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, వారిని నమ్మితే తెలంగాణ ప్రజలకు చీకటి యుగమేనని మంత్రి తారక రామారావు అన్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామంలో చేపట్టిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ది తమ పార్టీకి శ్రీరామ రక్ష అని, 60 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ది శూన్యమన్నారు. కరెంటు కష్టాలు తొలగించినందుక తమను విమర్శిస్తున్నారని, రైతుల పక్షపాతిగా రైతు బంధు రైతు బీమా ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వెమ్మలవాడ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి అభ్యర్థి చల్మడ లక్ష్మీ నరసింహారావు, స్థానిక నేతలు ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడితో రైతు బంధుతో 24 గంటల కరెంటుతో కొనుగోలు కేంద్రాలతో మద్దతు ధరతో రైతు వేదికలతో కష్టపడి ఆరుగాలం బ్రహ్మాండంగా పండించిన పంటతోని ఇలా తెలంగాణను భారత 16,000 రూపాయలు కాబోతున్నదన్న మాట కూడా రైతన్నలందరికీ తెలియజేస్తాను. అందరినీ అడిగేది ఒకటే, ఇవాళ వచ్చి కొత్తగా మాట్లాడేటోళ్ళు కొత్తగా ఆగమనం చేసేటోళ్ళు అనవసరంగా ఆగం కాకుండా, ఏ కేసీఆర్ అయితే తెలంగాణ తెచ్చిండో, ఏ కేసీఆర్ అయితే తెలంగాణ తెచ్చిన తర్వాత మీరు అవకాశం ఇస్తే ఇలా తెలంగాణను నెంబర్ వన్ చేసిండో ఆ కేసీఆర్ గారితో పోదాము. ఇవాళ అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు మాట్లాడుతూ అన్న మీకు 2 ఛాన్సులు ఇచ్చినాం కదా, ఒక ఛాన్స్ వేరే వాళ్ళకి ఇస్తే, వాళ్ళకు ఒక ఛాన్స్ కాదు ఇదివరకు 11 ఛాన్సులు ఇచ్చింది మీరు. ఇప్పుడు నిన్న అన్నం తిన్నావు, ఇవాళ తిన్నావు, రేపు తినవా? నిన్న తింటివి, రీరోజు తింటివి, రెండు సార్లు అయిపోయా, మూడోసారి వచ్చా. అట్లనే మంచిగా పనిచేసే ప్రభుత్వాన్ని మంచిగా పనిచేసే నాయకుడిని ఇవాళ అనవసరంగా పోగొట్టుకుంటే నష్టపోయేది మనం, నష్టపోయేది తెలంగాణ సమాజం. ఉన్న ఒక్క గొంతు తెలంగాణకు కేసీఆర్. ఆ కేసీఆర్ బొడిగా విసుకున్నందుకు ఢిల్లీకి వెళ్ళి ఇవాళ కళయాత్ర చాలే మోడీ దేశానికి పోగొడుతున్నాడు ఇవాళ తెలంగాణ. అందుకే మన వాళ్ళకు మన ప్రజలకు మన తమ్ములకు మన చెల్లెలకు మంచి భూ పెట్టాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 3 తర్వాత అన్నపూర్ణ అనే కొత్త కార్యక్రమం చాలు చేస్తున్నాం. అన్నపూర్ణ అంటే ఇవాళ తెల్ల కారట్లున్న ప్రతి ఒక్కరికి దొడ్డు బియ్యం వస్తాను, దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యంతో ఇంటింటికి 93 లక్షల తెల్ల కారట్లకు సన్న బియ్యం ఇచ్చే కొత్త కార్యక్రమాన్ని కూడా చాలు చేయబోతా ఉన్నాం. ఇవన్నీ మంచి కార్యక్రమాలేనా? రైతు బంధు ఎంత వస్తుంది ఇప్పుడు?